హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో కోడిగుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 6 కోడిగుడ్లు, గుడ్లను ఉడికించి పొట్టు తీసి పెట్టుకోండి. 2 మీడియం సైజ్ టమోటోలు, 2 పెద్ద సైజ్ ఉల్లిపాయలు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు కొద్దిగా. చింతపండును నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. 4 ఇలాచి, 5 లవంగాలు, దాల్చిన చెక్క, 1/2 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ చిల్లీ పౌడర్, సాల్ట్ రుచికి సరిపడ, కొత్తిమీర, కరివేపాకు అండ్ 3 లేదా 4 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు కోడిగుడ్డు పులుసు తయారీ విధానం చూద్దాం. ప్యాన్లో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, గసగసాలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ధనియాలు వేసి దోరగా వేయించుకోండి. చూడండి, అన్నీ చక్కగా వేగాయి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టించుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేయడానికి టైం పడుతుందండి. ఇది పచ్చిగా ఉంటే కర్రీ టేస్ట్ అంత బాగుండదు. సో పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ కలర్ చేంజ్ అయ్యి దోరగా వేగింది. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుబాటులో లేకుంటే ఉల్లిపాయలను మిక్సీ పట్టించుకునేటప్పుడే అల్లం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టించి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి కూడా వేగింది. ఇప్పుడు అందులో పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి, లేదంటే అడుగంటుకుంటుంది. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం అలాగే వాటర్ వేసి కలుపుకుందాం. చింతపండు రసం ఎక్కువేం పట్టదు, తక్కువగా వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొద్దిగా పంచదార లేదా బెల్లం వేసి కలుపుకోవాలి. ఈ కర్రీలో బెల్లం లేదా షుగర్ వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్స్ని 2గా కట్ చేసి వేసుకోండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వలన కర్రీ చూడటానికి బాగుంటుంది, అలాగే ఎగ్స్కి అన్ని ఫ్లేవర్స్ బాగా పడతాయి. మీకు కావాలంటే ఎగ్స్ని కట్ చేయకుండా ఎగ్స్కి గాంట్లు పెట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు లోపల ఎల్లో ఎగ్ విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది.
ఇది అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది. చూసారు కదా కోడిగుడ్డు పులుసును ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా కోడిగుడ్డు పులుసును ఇదే విధంగా తయారు చేసుకుంటారా లేదా వేరేగా చేస్తారా అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.